న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రపంచంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ లభించే నగరంగా హైదరాబాద్ ని తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్. త్వరలో 1000 ఎకరాల్లో హెల్త్ హబ్ ని నిర్మించబోతున్నామని చెప్పారు. రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో అసమానతలు కొనసాగుతున్నాయన్నారు భట్టి. కేంద్ర పనులతో రాష్ట్రాల ఆదాయం తగ్గుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్దికి సర్కార్ ప్రణాళికలు వేస్తోంది. దీనికోసం మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేశారు. హైదరాబాద్ ను హెల్త్ టూరిజం హబ్ గా మారుస్తామన్నారు సీఎం రేవంత్. బంజారాహిల్స్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ 24వ వార్షికోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. అన్ని జబ్బులకు వైద్యం అందేలా చూస్తామన్నారు. శంషాబాద్ లో 500 నుంచి 1000 ఎకరాల్లో హెల్త్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచ దేశాల నుంచి బెస్ట్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కు వచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు రేవంత్. హెల్త్ టూరిజం హబ్ ను క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ప్రపంచంలో ఉండే అన్ని జబ్బులకు సంబంధించి ఇక్కడనే వైద్యం అందే విధంగా ఒక హెల్త్ టూరిజం హబ్ని డిజైన్ చేయాలని ప్రాథమికంగా మేము ఒక అంచనాకు వచ్చినాం. రాష్ట్రాలకు కేటాయించే నిధుల్లో అసమానతలు కొనసాగుతున్నాయని, వీటిని తగ్గించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి భట్టి విక్రమార్క హాజరయ్యారు. కేంద్ర పన్నులతో రాష్ట్రాల ఆదాయం తగ్గిందని చెప్పారు. సర్చార్జీలు 10% కంటే మించొద్దన్నారు భట్టి. మూసి డెవలప్మెంట్ ప్రాజెక్టుకి కేంద్ర సహకారాన్ని కోరామన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి అధ్యక్షతన కేంద్ర బడ్జెట్ సలహా సమావేశం, ఆ సమావేశంలో పాల్గొనడానికి ఇక్కడ రావడం జరిగింది. అట్లాగే దాంతోపాటు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కూడా జరిగింది, దాంట్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ రెండు సమావేశాల్లో కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొన్ని సలహాలు సూచనలు ప్రీ బడ్జెట్ మీటింగ్ ప్రిపరేటరీ మీటింగ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటిలో ప్రధానంగా దేశానికి సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి, అట్లాగే ప్రత్యేకంగా రాష్ట్రానికి పనికొచ్చే అంశాలు కూడా కొన్ని. తెలంగాణ వ్యాప్తంగా ఎకో టూరిజం అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందన్నారు అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ. పర్యావరణానికి, వన్య ప్రాణులకు ఏమాత్రం హాని కలగకుండా ఎకో టూరిజం పాలసీని అభివృద్ది చేస్తామన్నారు. ఎకో టూరిజం అభివృద్ది కోసం కొండా సురేఖ అధ్యక్షతన 16 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 40 ఎకో టూరిజం స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు. కొత్త పాలసీ రూపకల్పనలో అటవీ, దేవాదాయ, రెవెన్యూ, పర్యాటక శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు మంత్రి సీతక్క. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల్ని పరిష్కరించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని స్వీకరించి పరిష్కరించాలన్నారు. అందరి సమిష్టి కృషితో జిల్లాల్ని మరింత అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. ప్రగతి పైన, పురోగతి పైన, మీ ఫలితాదాని పైన, మనకు వచ్చేటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ పైన ఖచ్చితంగా రివ్యూ పెట్టుకోవడానికి వారికి పూర్తి స్వేచ్ఛను, అధికారాన్ని కూడా ఈ గవర్నమెంట్ అందిస్తుంది, సపోర్ట్ చేస్తుందని కూడా తెలియజేస్తాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్దిపై సమీక్ష సమావేశం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమావేశంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలు, ఎల్ఎమ్మ బాండ్ అభివృద్ది, శానిటేషన్ పై చర్చించారు. రోడ్ల నిర్మాణం, మున్సిపల్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ భవనాల నిర్మాణాల పురోగతిపై సమీక్ష చేశారు మంత్రి పొన్నం. ఖమ్మం జిల్లాలో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తిరుమలాయపాలెం మండలం లక్ష్మీదేవిపల్లి తండాలో కూలీల్ని కలిశారు. కూలీల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా అని అడిగారు పొంగులేటి. నాగర్ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించారు రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ మొలచింతలపల్లిలో ఆదివాసీ కుటుంబంపై పాశవిక దాడికి పాల్పడిన నిందితుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం, వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వ పరంగా కొంత భూమిని ఇస్తామన్నారు. కేసు చేసి వాళ్లకు 100% శిక్ష పడేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రెండవది
ఆ యొక్క ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక అధికారులు ఉంది తోడుగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వం చేసి ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయలు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యాన్ని పరామర్శించారు ముఖ్యమంత్రి రేవంత్. నిన్న సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో సీఎం కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రూపాదేవి చిత్రపటానికి నివాళులర్పించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు సీఎం రేవంత్.